राष्ट्र स्थाई फेंसिंग पोटीलो प्रकाशम जिल्लाकु ओवरऑल चैंपियनशिप द्वितीय स्थानम लभिंचिंदनी प्रकाशम जिल्ला फेंसिंग असोसिएशन कार्यदर्शि जी नवीन तेलिपारु। ఒంగోలులోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఓవరాల్ ఛాంపియన్షిప్ ద్వితీయ స్థానం లభించిందని ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి నవీన్ తెలిపారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డిఎస్ఏ ఇండోర్ స్టేడియం నందు అక్టోబర్ 29వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో 8వ రాష్ట్ర స్థాయి అండర్ 14 మరియు 7వ రాష్ట్ర స్థాయి అండర్ 20 పోటీలలో ప్రకాశం జిల్లా క్రీడాకారులకు ఓవరాల్ ఛాంపియన్షిప్ స్థానం లభించింది। ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పతకాలు సాధించిన క్రీడాకారులను మరియు జిల్లా ఫెన్సింగ్ కోచ్ చిరంజీవి, ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు క్రీడాకారులను అభినందించడం జరిగింది। పి విజయలక్ష్మి, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సాయిరామ్ జూనియర్ కాలేజీలో। నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ జరిగిన కాకినాడలో జూనియర్ విభాగంలో ఇండివిజువల్లో సిల్వర్ మెడల్ గెలిచి హర్యానా దగ్గర నేషనల్స్కి వెళ్తున్నాను। నేను అకాడమీ 2019 లో అకాడమీకి వెళ్ళాను, అక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ తిరిగి ఒంగోలుకు వచ్చాము। మాకు మా నాగేశ్వరరావు సార్ గారు, చిరంజీవి సార్ గారు చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ఈ గేమ్లో చాలా అన్నిట్లో ముందలకు తీసుకువెళ్తున్నారు। నా పేరు భూమి నర్తన, నేను కేంద్రీయ స్కూల్లో చదువుతున్నాను। నేను స్టేట్ లాస్ట్ మంత్ కాకినాడలో స్టేట్ మీట్ ఆడాను, గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను ఇండివిజువల్లో అండర్ 14 నేషనల్స్ కాకినాడ ఛత్తీస్గఢ్కి। నెక్స్ట్ మంత్ నేను నలుగురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, నాగేశ్వరరావు సార్కి, చిరంజీవి సార్కి, విజయలక్ష్మి అక్కకి, పేరెంట్స్కి థ్యాంక్ యూ। నా పేరు ఆర్ నాగ చిరంజీవి, నేను ఫెన్సింగ్ గేమ్ కోచ్ని అండి। 2016లో నాది సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది, నా దగ్గర ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా ప్లేయర్స్ ట్రైన్ చేయడం జరిగింది, దాంట్లో ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ నేషనల్స్ ఆడటం జరిగింది। నేను ప్రజెంట్ వచ్చేసరికి డిప్లొమాకి కూడా ప్రిపేర్ అవుతున్నాను రెగ్యులర్ 1 ఇయర్ చేసేసరికి, దానికి కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మన జిల్లాలో నేను గేమ్ని బాగా ఇంకా అభివృద్ధి చెందించాలని, జాతీయ స్థాయిలో మెడల్ కొట్టాలని టార్గెట్గా పెట్టుకుని నేను చేస్తున్నాను। సరే, నాగేశ్వరరావు అండి, నేను ప్రజెంట్ ఈ ఫెన్సింగ్ గేమ్ క్రీడకి రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు సౌత్ ఇండియా ఖేలో ఇండియా ప్రోగ్రాంకి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా ఉన్నాను। ఈరోజు ఈ క్రీడ గురించి చెప్పాలంటే ఇది ఒలింపిక్ క్రీడ ఫెన్సింగ్ అనేది। ఈ క్రీడ వల్ల ఎంతోమంది విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తానికి ఇది దోహదపడుతుంది, స్పోర్ట్స్ కోటా ఉంది దీనికి। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నిర్వహించు ఏని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ జాబ్స్ కానీ అన్నిటికీ స్పోర్ట్స్ కోటా ఉంది, కాబట్టి ఇది మన జిల్లా క్రీడాకారులు క్రీడా అభిమానులు దీన్ని గుర్తించి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాము। అలానే ఈ క్రీడ వచ్చేసరికి చాలా కాస్ట్లీ గేమ్ అండి, దీన్ని మేము మా సొంత ఖర్చులతోటి పేద పిల్లల్ని మరియు గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని మేము ఎంకరేజ్ చేసి ఈరోజు అందరికీ ఈరోజు ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ మరియు ఈ సచివాలయం పోస్టుల్లో కానీ అన్నింటిలో స్పోర్ట్స్ కూడా ఉపయోగించుకునేటట్టు మేము దోహదపడుతుంది, ఉపయోగించుకున్నారు కూడా చాలామంది। అలానే మాకు ఈ క్రీడని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి అధికారులు మాకు ఈ మాకు క్రీడా ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవడానికి మాకు ప్లేస్ని అలాట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం। అందరికీ నమస్కారం, ఫెన్సింగ్ గేమ్లో ఈరోజు ప్రకాశం జిల్లా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ఉన్న టీము, అందుకని ముఖ్యంగా ఈ గేము రాష్ట్ర అధ్యక్షులు వి నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమంలో మనకు బాగా ప్రాక్టీస్ ఇస్తున్న కోచ్ చిరంజీవి గారికి, అలాగే ఇక్కడ సీనియర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాకు చాలా కృతజ్ఞతలు। ఎందుకంటే క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యం, అందులో భాగంగానే గత 5 సంవత్సరాల నుంచి మా అబ్బాయి ఇక్కడ ప్రాక్టీస్ తీసుకుంటున్నాడు, పోయిన సంవత్సరం స్టేట్ మీట్కి వెళ్ళారు, ఈ సంవత్సరం కూడా స్టేట్ మీట్కి వెళ్ళారు, కాకినాడలో జరిగిన స్టేట్ మీట్కి వెళ్ళారు, ఈ సంవత్సరం నేషనల్ సెలెక్ట్ అయ్యాడు మా బాబు। ప్రత్యేకంగా
క్రీడా పోటీల్లో పాల్గొంటే భవిష్యత్తులో జరిగే వాళ్ళకి అనేక స్కాలర్షిప్ తో పాటు వాళ్ళకి క్రీడా కోటాలో అనేక ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా మాకు సహకరిస్తున్న ఈ జిల్లా క్రీడా ఫెన్సింగ్ కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకమైన